నేను ఇకపై వదిలిపెట్టను, ఎందుకంటే నీకు పిండం పెట్టాలని చూసిన ఆ గగన్ అంతు చూసి తీరుతాను అని అంటూ కోపంగా వెంటనే శరత్ చంద్ర వెళ్తూ ఉంటాడు. అంతలో కృష్ణప్రసాద్ బయటికి వచ్చి, రే క్రిష్, త్వరగా నువ్వు చెప్పరా, లేదంటే అక్కడ గందరగోళం జరిగిపోతుంది. సరే నాన్న, ఇప్పుడే అన్నయ్యకు ఫోన్ చేస్తాను అని అంటూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు క్రిష్. ఏ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా అని అనగానే, హలో అన్నయ్య, ఏంటి, అక్కడికి మావయ్య వస్తున్నాడు, శరత్ చంద్ర మావయ్య. ఇక మీరిద్దరూ ఎదురు పడ్డారంటే ఇక అంతే సంగతి, సునామీనే. అవునా, ఎందుకు, నువ్వు పిండం పెట్టాలని చూసావు కదా అన్నయ్య, అయితే రానివ్వు, మాట్లాడతాను అని అంటూ కాల్ని కట్ చేయగానే, అయ్యో అన్నయ్య కాల్ని సడన్గా కట్ చేశాడు నాన్న, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని విధంగా అంటూ చాలా ప్రసాద్ కంగారు పడిపోతూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం, రే గగన్, బయటికి రా, నా చెల్లెలి భర్తకే నువ్వు పిండం పెట్టాలని చూస్తావా, నీకెంత ధైర్యం, రే గగన్ బయటికి రా. అంతలో గగన్ అలా బయటికి వస్తూ ఉంటే, ఎరా నాన్న, ఆగురా, ఉండమ్మా అని అంటూ బయటికి వస్తాడు. ఏంటి, ఏమనుకుని ఇదంతా చేసావు, అయినా నీకు ఇంత కామన్ సెన్స్ ఉందా, నా చెల్లెలి భర్తకు నువ్వెలా పిండం పెడతావో, కావాలంటే నీ అమ్మ బొట్టు చెరిపే, నా చెల్లెలి బొట్టు చెరపాలని చూసిన వాడివి నువ్వెవరివి, కావాలంటే తెల్ల చీర మీ అప్పకి కట్టివు, అసలు తన మెడలో బొట్టు ఉండాల్సిన అవసరం ఏముంది అని అంటూ వెంటనే బొట్టును చెరిపేయబోతూ ఉంటే గగన్ గట్టిగా చేయిని పట్టుకుంటాడు. అప్పుడు హరిశ్చంద్ర కోపంగా చూస్తూ ఉంటే వెంటనే హరిశ్చంద్ర చెంప పగల కొట్టగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నన్ను నువ్వు చెంప పగల కొడతావా, అసలు నువ్వెవరివిరా నన్ను కొట్టడానికి, నిన్ను వదిలిపెట్టను, మరి నువ్వెవరివి, నా తల్లి బొట్టును చెరిపేయాలని చూసిన వాళ్లను నేను వదిలిపెట్టాను, నిన్ను ఇలా కాదురా, నిన్ను ఇలా కాదు అని అంటూ వెంటనే అక్కడే ఉన్న కర్రను తీసుకొని వచ్చి గగన్ తలపై కొట్టబోతూ ఉండగా వెంటనే భూమి అడ్డుపడుతుంది. భూమి తలకి అలా తల మీద కొట్టగానే ఆ రక్తం శరత్చంద్రపై పడుతుంది. శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. భూమి రక్తాన్ని తాకి అలానే చూస్తూ ఉంటాడు, సైలెంట్గా ఉండిపోతాడు. భూమి అనే విధంగా గగన్ అంటూ ఉంటే స్పృహ కోల్పోయి భూమి ఉంటుంది. వెంటనే లే భూమి లే అనే విధంగా గగన్ అంటూ ఉంటాడు. ఏదో త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని అంటూ ఉంటే, మీ సంగతి ఇప్పుడు కాదు తరువాత చెప్తాను అని అంటూ గగన్ కోపంగా భూమిని పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటే శరత్ చంద్ర మాత్రం అలానే భూమి రక్తాన్ని చూస్తూ ఉంటాడు. అసలు ఈ రక్తానికి నాకు ఏంటి సంబంధం, ఎందుకు ఉక్రోషంతో నన్ను ఆ మంటని చల్లార్చేసింది, అసలు ఈ రక్తానికి నాకు ఏ సంబంధం ఉంది, ఆ అమ్మాయి ఎందుకు అడ్డుగా వచ్చి నిలబడింది, అసలు ఆ కుటుంబానికి ఎందుకు రక్షలా ఉంది, అసలు నాకు ఇప్పుడు కోపమే లేదేంటి, ఆ అమ్మాయిని నేను అలాగే చూస్తూ ఉండిపోవాలని ఎందుకు అనిపించింది, అసలు ఆ అమ్మాయి ఎవరు, నాకు సంబంధం ఏంటి, ఇదంతా ఏంటి, ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అని అంటూ వెంటనే సైలెంట్గా ఇంటికి బయలుదేరతాడు. ఇక మరోవైపు మాత్రం అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. గగన్ అంత చూసి వస్తున్నాడేమో ఆయన అని అనుకుంటూ ఉండగా అందరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అక్కడ ఏం జరిగిందో ఏంటో, అన్నయ్యకు ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయట్లేదు నాన్న, అదే నేను కూడా కంగారు పడుతున్నానరా అని అంటూ ఉంటే, ఏమో అసలు ఎప్పుడూ ఒకేలా ఉండట్లేదు, ఏదో ఒక సమస్యలో పడుతూనే ఉన్నాం నాన్న, పాపం అన్నయ్య అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు, ఏమైందో ఏం జరిగిందో అని చెర్రీ అంటూ ఉంటే, మరోవైపు తలదించుకొని అలా శరత్ చంద్ర నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఈయనేంటి ఇలా వస్తున్నాడు, తాడో పేడో తేల్చుకుని వస్తాడనుకుంటే ఇలా మౌనంగా వస్తున్నాడేంటి, అసలు ఈయనకి ఏమైంది అని అనుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏమైందండి, అలా వస్తున్నారేంటి, ఏం జరిగిందండి అన్నయ్య, ఏమైందన్నయ్య, అలా ఉన్నారేంటన్నయ్య,
ఏం జరిగింది, సమాధానం చెప్పండి అన్నయ్య అని మీరా కూడా అంటూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా ప్రసాద్ దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఇక ప్రసాద్ మాత్రం అలానే షాకింగ్గా శరత్ చంద్రను చూస్తూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర ఇలా అంటూ ఉంటాడు, అసలు ఎవరు ఆ అమ్మాయి, ఆ ఇంటి మనుషులకు ఏం కాకూడదని ఎందుకు ఆ అమ్మాయి అలా ఆపదలో చిక్కుకోవాలని చూసింది. అసలు తన ప్రాణాలను అడ్డు వేసేంత అంత మంచితనం ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని ప్రశ్నిస్తూ ఉంటే అపూర్వ అందరూ కూడా షాకింగ్గా అలానే శరత్ చంద్రుడు చూస్తూ ఉంటాడు. చెప్పు, అలా మౌనంగా ఉంటే నేను ఏమనుకోవాలి, నీ మౌనానికి ఆ సమాధానానికి ఏంటి చెప్పు అని ఈ విధంగా అడుగుతూ ఉంటే ఈ రక్తం నన్ను తాకగానే ఈ ఆవేశం ఎందుకు చల్లారిపోయిందో నాకు తెలియదు, అసలు ఎందుకు, ఏమైంది, ఏం జరిగింది అని ఈ విధంగా అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా కృష్ణప్రసాద్ మౌనంగా నిలబడి చూస్తూ ఉంటాడు. అసలు తనను చూస్తుంటే నాకు ఏ మాటలు రావట్లేదు, ఆ రక్తం నాకు ఏదో చెప్తుంది, ఏం చెప్తుందో నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా నాకేం తెలియట్లేదు అని అంటూ ఉంటే ఏమైంది బావా, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నిజమ పూర్వ ఇన్నేళ్ళుగా నాకు ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురు కాలేదు, కానీ ఈరోజు ఈ సంఘటన ఎదురైంది, అసలు ఈ సంఘటనకి కారణం ఏంటి అని కూడా నాకు అర్థం కావట్లేదు, నాకు కూడా ఏం తెలియదు, ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, మరి ఆ అమ్మాయి ఎందుకు తన ప్రాణాన్ని ఎందుకు అలా ఆ గగన్ని కాపాడటం కోసం ఎందుకు తన ప్రాణాలు అట్టుగా పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. బావా నువ్వు ముందు రూమ్లోకి పద బావా, నువ్వు చాలా డిస్టర్బ్లో ఉన్నావు, పద ముందు నువ్వు ఫ్రెష్ అవుతూ పద బావా అని అంటూ వెంటనే అపూర్వ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు లేదు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని మనసులో అపూర్వ అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఫ్రెష్ అయి ఆ తర్వాత శరత్ చంద్ర బయటికి వస్తాడు. అంతలో తన భార్య ఫోటో దిక్కు తిరిగి ఇలా అంటూ ఉంటాడు, అసలు ఏం జరుగుతుందో ఏమర్థం కావట్లేదు, తనని చూస్తుంటే నేను మౌనంగా ఎందుకు ఉన్నాను, ఈ రక్తం నాకు ఏదో సమాధానం చెప్తుంది, ఎందుకు అలా అనిపిస్తుంది, తనని చూడాలని ఎందుకు నా మనసు చెప్తుంది, తను ఎదురు పడితే నా నోటి నుండి మాట రావట్లేదు, ఎందుకు అలా అనిపించింది చెప్పు, ఎందుకు అలా నాకే అనిపిస్తుంది, పదే పదే తనే నాకు గుర్తుకు వస్తుంది, ఎందుకు గుర్తుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటే అదే సమయానికి అపూర్వ క్రిందికి వస్తుంది. అలా శరత్ చంద్రను చూసి షాక్ అయిపోతుంది. మరోవైపు డాక్టర్ అని గగన్ అరుస్తూ ఉంటాడు, ఏం జరిగింది, కాస్త తనకు గాయం తగిలింది, మీరు కంగారు పడకండి, వెంటనే భూమిని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్తారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. ఇక అందరు కూడా బయట ఎదురు చూస్తూ ఉంటే అందరూ డాక్టర్ వస్తారు. అప్పుడు గగన్ వెంటనే ఏమైంది డాక్టర్, ఏం జరిగింది డాక్టర్, తలకు కాస్త గాయమైంది, కంగారు పడాల్సిన అవసరం లేదు, సమయానికి మీరు తీసుకుని వచ్చారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు, సరే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్ అని అంటూ గగన్ శారద అందరు కూడా భూమి దగ్గరకు వెళ్ళి చూస్తారు. ఎందుకు భూమి, ఎందుకు నువ్వు ఇలా నీ తలకు ఎందుకు గాయం చేసుకున్నావు, మీకు ఏమైనా జరుగుతుందని అని భూమి అనగానే అలానే గగన్ ప్రేమగా భూమిని చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.